బిర్యానీ బ్రహ్మాండంగా ఉందిరా చికెన్ జాన్ జామన్ ఉంది ఆ రొట్టె అదర పడేసి తిందుదంటా ఒకనాడు ఈ రొట్టె ముక్కలేకే మా కుటుంబం అల్లాడిపోయిందిరా ఈ రొట్టె ముక్క కోసం నేరస్తున్నాయి నేను మా అమ్మకి చెల్లికి దూరం అయిపోయాను రేయ్ మొన్నటిదాకా నిన్ను నమ్మాను గానీ నువ్వు ఆ మంజులత వెంటపట్టి మొదటాక నిన్ను నమ్మటం కష్టంరా సారీ అదేమిట్రా మళ్ళాతే ఏంట్రా పేదాల కోసం కన్నీళ్లు పెట్టే నువ్వు అనాథల కోసం ఆరాటపడుతున్న నువ్వు ఒక డబ్బు గల అమ్మాయి వెంట ఎందుకు పడ్డావు నేను మంజులత వెంట వ్యామోహంతో పట్టడం లేదు ఆమె డబ్బు చూసి ఆమెతో పరిచయం పెంచుకోవడం లేదు నా ప్రయత్నం వెనుక ఒక పగ ఉంది అవును పగే అమ్మ అనురాగానికి చెల్లెల అభిమానానికి తండ్రి వాత్సల్యానికి నన్ను దూరం చేసింది ఆ మంజులత తండ్రి కోదండరామయ్య సపాస్ సపాస్ రై చంద్రం నీ భార్యకి పిల్లల మీద ఉన్న శ్రద్ధ పిల్లలకి పాఠాల మీద ఉన్న శ్రద్ధ చూస్తుంటే ఈ వేళటికి పార్టీకి తీసుకెళ్ళకుండా వదిలేయడమే మంచిది అనిపిస్తుంది అదేమిటి కోదండం నీ పుట్టినరోజు నాడు చంద్రశేఖరన్ లేకుండా పార్టీ జరిపిస్తావా ఏమ్మా చెల్లమ్మ నీకు ఇదేనా బాగుందా చెప్పు ఏంటన్నయ్య గారు అదేనమ్మా ఈ ప్రాణశేతుల్ని విడతీయడం నీకేమైనా బాగుందా అని అబ్బే రోజు వెళ్తున్నారని అన్నానే గాని అన్నయ్య గారు పుట్టినరోజు అంటే వద్దంటానా వెళ్ళండి అరే వస్తాం ఒరే రోజుకు అబద్ధం చెప్పిట తాగుడు పార్టీకి రావడానికి చాలా సిగ్గుగా ఉందిరా నేను తాగకుండా ఉండలేను అనే మాట మీ ఆవిడతో చెప్పి చూడరా చెప్పేస్తే చాలు మరుక్షణం విడాకులు ఇచ్చి పంపిస్తుంది మా బా చెప్పావా కొంచెం ముందుకు కొంప ముంచావు కదరా వాళ్ళ ఆవిడ చూస్తే పెద్ద గొడవ వచ్చేస్తుంది నేను మాత్రం కావాలని పోసింటయ్యా ఒరే చంద్రం అక్కడి ప్రా వాసన పోయేటట్టు బాగా కడిగి తీరా వాసన పోవాలి అలాగే फोटो मंचवाड़ा డబ్బు కోసం ఇలా హత్యలు చేసేంత దౌర్భాగ్యుడు అనుకోలేదని ఇటువంటి మనిషితో స్నేహం చేయడం మాది తప్పు చెల్లై తినడానికి ఏమన్నా తీసుకొస్తాను
దొంగతనం చేసి పారిపోతున్నాడు సార్. ఏరా అప్పుడే దొంగతనం మొదలు పెడతావా రాస్కల్? అలా నేను దొంగనయ్యాను. అమ్మా చెల్లి ఏమయ్యారో తెలియదు. అయిన వాళ్ళని తలుచుకుంటూ పెడుతున్న కన్నేళ్లలోనే నేను కసిని పెంచుకున్నాను. ఏ డబ్బు కోసం వాళ్ళిద్దరూ మా కుటుంబానికి ద్రోహం చేశారో ఆ డబ్బును వాళ్ళకు దూరం చేయాలనుకున్నాను. అందుకే ఘరానా దొంగగా చలామణి అవుతున్న కోదండరామయ్య డబ్బు నేను దొంగిలిస్తున్నాను. అతని కూతుర్ని ప్రేమించి నా దాని చేసుకుని ఆ కోదండరామయ్య కన్నేళ్లతో నా కాళ్ళు కడిగించుకున్నాను. రావయ్య ఆంజనేయులు రా 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 రా. ఏమిటి మా ఆంజనేయులే? అవునయ్యా ఆంజనేయులే నీ ఆంజనేయులే. అలా కూర్చో. అమ్మమ్మమ్మా ఎన్నాళ్ళు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు? ఆ మధ్య బంగ్లాదేశ్ గొడవలు జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నానయ్యా. కాశ్మీర్ గొడవలు జరిగినప్పుడు కాశ్మీర్ లో ఉన్నాను. అస్సాం గొడవలు జరిగినప్పుడు అస్సాం లో ఉన్నాను. అంటే నువ్వు గొడవలు జరిగే చోటుకి వెళ్తుంటావా? నువ్వు వెళ్ళిన చోట గొడవలు సృష్టిస్తుంటావా? గొడవల్ని క్యాష్ చేసుకోవడమే మన జీవిత లక్ష్యం. ఆంజనేయుల సంగతి నీకు తెలుసు కదా. అంటే బాగా మస్తుగా డబ్బు సంపాదించాను. పిచ్చగా సంపాదించాను. పాత స్నేహితుడు కదా అని నీకు కూడా మేలు చేయాలి ఇలా వచ్చాను. ఓ 25 లక్షలు ఉండే చదవయ్య. 25 లక్షల అంత పెట్టుబడితో చేసే వ్యాపారం అదేమిటయ్యో? అరాచకం. ఎమ్మెల్యేని కొనేయడం, ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేయడం. బాగుంది. పూర్వం ఏదో శివధనస్సును విరగ్గొట్టడమో మత్స్య యంత్రాన్ని పడగొట్టడమో గొప్ప అనేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు పడగొట్టడం ఘనకార్యం అన్నమాట. ఘనకార్యము నీచకార్యము రాజకీయం చాలా లాభసాటైన వ్యాపారం అయ్యా. అది సరేనయ్యా. ఇప్పుడు ఆ వచ్చే లీడరు 10 కాలాల పాటు బతికి బట్టగడతాడు అన్న నమ్మకం ఏమిటి? మనం ఇచ్చే పెట్టుబడి వెనక్కి వస్తుంది అనే గ్యారంటీ ఏమిటి? ఇదిగా నువ్వు అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మనం ఎన్నుకునే లీడర్ ఎలాంటి వాడు అనుకుంటున్నావు? రోజుకు 1000 ఫైల్ మీద సంతకం పెడతాడు, వారం తిరగకుండా 10 కోట్లు సంపాదిస్తాడు, నీ పెట్టుబడికి రూపాయి రూపాయి నీ మొహం మీద కొట్టేస్తాడు. అంత ప్రయోజకుడు, అంత సమర్థుడు. అయితే ఇక ఆలోచన ఎందుకు? జై కొట్టే పెట్టుబడి పెట్టేద్దాం. శభాష్ బాబు ఏసైనా ఏసేరా. నువ్వే కాగారు పడకయా, కొబ్బరి పడినాను ఏసేరా. అదేమిటయ్యా అలా చెక్కుతున్నాడు? అదే వాడు మందుచ్చుకోకుండా నిద్రన్నా పోగలడు గాని మట్ర చేయకుండా మంచినీడు కూడా తాగలేడు. మా అట్టడి వేవయ్యా రామసుబ్బయ్యండి. అందుకని తలకాయలు దొరికినప్పుడు ఆ కొబ్బరి బొండానికి కళ్ళు చెవులు ముక్కు అయ్యి చెక్కి గేల నుంచి బొండను నరికేస్తాడు. అదో ముచ్చడు వాడికి. ఇదేం ముచ్చడయ్యా? వీడి ముచ్చడు దొంగలతో. బాబు ఈ నమ్మి 25 లక్షలు ఇస్తున్నారు, తిరిగి వస్తాయంటారా? డౌటా? ఉండు తర్వాత చదివేస్తాం. బయటే గానీ తల్లారు కనిపించడం లేదు, పర్వాలేదు. మరి వెళ్ళొస్తానయ్యా, డబ్బు రెడీ చేస్తా కదా. అలాగే. రే వార్నిష్ అయ్యగారిని బాగా జ్ఞాపకించుకునే పైన వస్తే నరకాల్సి. నువ్వే కాగారు వాడుకు బాగున్నాను. రేఖ రేఖ అబ్బా వచ్చేస్తున్నానే. మా అన్నయ్య విశ్వనాథం ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే అన్నయ్య. ఇది కోదండరామయ్య గారి ఏకైక పుత్రిక. రియల్లీ సర్ప్రైజింగ్. నా గురించి మీకెలా తెలుసు? నేను ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కదమ్మా. మేము గుర్తుంచుకునేది మా ఇంటి అడ్రస్ కాదు, డబ్బున్న వాళ్ళ ఇంటి అడ్రస్లు వాళ్ళ వివరాలు. ఈ ఊళ్ళో ఇద్దరే ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారు. ఒకరు మీ నాన్న, మరొకరు మీ నాన్నగారి స్నేహితులు ఆంజనేయులు గారు. అమ్మో అయితే మీతో డేంజరే, నా గురించి కూడా వివరాలు సేకరిస్తారు. సర్లే పదవే వస్తానన్నయ్య. వస్తానండి. చూడు మొన్న బెజవాళ్ళు పోయి నగలు మన ఊళ్ళో సేటు కొన్నాడట. వాడు ఊళ్ళోకి రావాలంటే బ్రిడ్జి దాటాలి కదా. బ్రిడ్జి దాటకుండానే వాడి దగ్గరున్న బంగారం మన సొంతం కావాలి. చూడు మన వెంట క్రీనీడలా ఒకడు తిరుగుతున్నాడు, వాడిని ఒక్కంట కనిపెట్టుండు.